नमस्ते वेलकम टू कॉलेज टीवी गत कोई रोजल का मुनगोड उप एन पैन कॉलेज टीवी फोकस मुनगोडो एम जो ग्रउंड लैवल्ल तिगे प्रयत्न एंकंटे राजकीय पार्टी संबंधी नायक मतलब इप्के मुनगोड गड पैन वालीपो प्रजल ने यह रकम मभ्यपेटे मुख्य अदाट लेने प्रतिपक्ष पार्टी हामी नेरवे अधिकार पार्टी प्रजल ने यह रकम मभ्यपेटे मुनगोड उप एन कलाजी राजकीय पार्टी संबंधी नायक मतलब मभ्यपेटे प्रयत्न मन वंत बाध्यता कालोजी टीवी वेद इपड़क अगर प्रजल ने चैतन्य दिशा मन पनचे उन्म सो आ विषय पक्क पेड़ते मुनगोडलो वेनकबड्ड टीआरएस पाल्वाई श्रवंति वर्सेस कोमटरेड्डी राजगोपाल रेड्डी सो एंदुकु ई माट अंटामंटे मीकंदरू तेलुसु कांग्रेस पार्टी इप्पटिके पाल्वाई गोवर्धन रेड्डी कूतुरु पाल्वाई श्रवंति की कांग्रेस पार्टी टिकेट प्रकटिंचिंदि इक कांग्रेस पार्टी एम्मेल्ये पदवी की राजीनामा चेसिन कोमटरेड्डी राजगोपाल रेड्डी बीजेपीलो चेरडं जरिगिंदि खच्चितंगा बीजेपी नुंचि आयने पोटी चेशारु एंदुकंटे अक्कड डेवलप्मेंट कोसम ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తాడు సో ముఖ్యంగా ముందు మునుగోడులో వెనకబడ్డ టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం గతంలో 2014 లో పూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే గెలిచిండు ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 లో ఆయన గెలవడం జరిగింది ఇక పూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి మీద కంప్లీట్గా మునుగోడు సంబంధించి వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కరుడుగట్టిన వాదులు ఉండడం ఇంకోటి అక్కడ ఉన్న వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి మీద విజయం సాధించిండు సో ఆ విషయం పక్క పెడితే ఇదే నేపథ్యంలో మునుగోడులో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కల్వకుట్ల చంద్రశేఖరరావు అపాయింట్మెంట్ అడిగినారంట ఎందుకంటే ఒకవేళ కనుక మునుగోడు సంబంధించిన టికెట్ టీఆర్ఎస్ పార్టీ టికెట్ కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికి ఇస్తే 80% మేము కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆయన మీద కంప్లీట్గా వ్యతిరేకత ఉన్నది మాలాంటి వాళ్ళు కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉండదని చెప్పి స్పష్టంగా హైకమాండ్ టీఆర్ఎస్ పార్టీకి అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేశారంట కల్వకుట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకే కలవాడు ఇక టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఇక ఆయన కలిసడా కలవాడు ఇట్లా కింది నాకు సంబంధించిన నాయకులకు చెప్పొచ్చు సో మొత్తం ఎక్కి టీఆర్ఎస్ టికెట్ కూడా ఖచ్చితంగా కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికే ఇచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇక ఇప్పటికీ అక్కడ మంత్రి జగదీశ్వర రెడ్డి తిష్ట వేసిండు పార్టీ ఎవరైతే ఆశావాదులు ఉంటారో టీఆర్ఎస్ పార్టీ కండువా ఇన్ని రోజులు మంత్రి జగదీశ్వర రెడ్డికి మునుగోడు ప్రజలు పడుతున్న అవస్థలు కనిపించలే అక్కడ ఉన్న సమస్యలు కనిపించలే కానీ ఇప్పటికే మునుగోడులో నియోజకవర్గంలో మొత్తం తిరుగుతూ ఉన్నంట మంత్రి జగదీశ్వర రెడ్డి ఇక ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతలు కూడా వెళ్ళిపోయినారు మీకు అందరూ తెలుసు భువనగిరి మాజీ ఎంపీ బూర్గా నరసయ్య గౌడ్ కూడా అక్కడ అంటే మునుగోడు ఏమంటారు భువనగిరి ఎంపీ కాన్స్టిట్యూన్స్ కిందకే మునుగోడు వస్తుంది కాబట్టి అక్కడ ముఖ్యంగా మునుగోడు గడ్డ మీద బీసీలు ఎక్కువ ఉంటారు సో అక్కడ ఉన్న బీసీలని జగదీశ్వర రెడ్డి ఇన్వాల్వ్ చేయట్లంట కన్నె ప్రభాకర్ మీకు అందరూ తెలుసు ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఉన్నాడు సో ఆయనను కూడా అక్కడ సంబంధించిన మునుగోడు సంబంధించి కూడా 80% ఇన్వాల్వ్ చేయొద్దు బీసీలను ఇన్వాల్వ్ చేయదని కుట్ర జగదీశ్వర రెడ్డి చేస్తూ ఉంట ఒకసారి బూర్గా నరసయ్య గౌడ్ ఏమంటుండో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా సో ఆయన కంప్లీట్గా ఏం చెప్తా ఉంటే మాలాంటి వాళ్ళకు ఇన్వాల్వ్ చేయట్లేదు ఇన్ఫార్మ్ చేయట్లేదు ఏదైనా కామన్ సెన్స్ ఉంటుంది ఒకసారి వినండి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ పార్టీలో లాబింగ్ నడవదు టీఆర్ఎస్ పార్టీలో మనం ఏదో 10 మంది ఎమ్మెల్సీలు మన ఎంపీటీసీ సర్పంచుల్ని వేసుకొని ముఖ్యమంత్రి దగ్గర పోయి లాబింగ్ అవకాశం ఉండదు ఓన్లీ ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తే దాన్ని ఫాలో కావడం దిస్ ఇస్ ద సింగిల్ సిస్టమ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నారాయణ ఏమంటుండంటే క్లియర్ బూర్గా నరసయ్య గౌడ్ మాజీ ఎంపీ ఏం చెప్తుందంటే టీఆర్ఎస్ పార్టీలో ఎవరు చెప్పినా నడవదు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్ రావుదే ఫైనల్ నిర్ణయం అని ఆయన ఒప్పుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ చెప్తా ఉన్నాడు అలాంటి సందర్భంలో కూడా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో ఇంత సామాజిక వర్గం ఉన్నటువంటి ఎన్నికల్లో కూడా అసలు ఏదో ఈ ఎన్నిక ఇక్కడ మేము లేనట్లే ఫీల్ అని అవుతుంటే అది వాళ్ళ జవాబు చెప్పాలి నేను ఎప్పుడు ప్రజలకు దగ్గర ఉంటాను ఇక పార్టీ సంబంధించినంత వరకు అయితే ఈ గత 1 మంత్లు రిజైన్ చేసినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ సమక్ష కానీ లేదా వివిధ పార్టీల నుంచి వస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు జాయినింగ్ ప్రోగ్రాములు కానీ వేరే వేరే నియోజకవర్గాలు అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఎంపీగా మాజీ ఎంపీగా మా సోదరుడు చంద్ర ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీగా స్థానికుడు కూడా ఇంతవరకు అయితే ఎవరు సమాచారం ఇచ్చినటువంటి దాఖలాలు అయితే నాకు అనిపించలేదు మరి ఇన్ఛార్జ్గా మాకు సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇచ్చినా లేకున్నా కూడా మా వంతు బాధ్యతగా పార్టీకి మేము పనిచేసుకుంటూనే పోతున్నాం రైట్
ఏమంటామండి స్పష్టంగా బూర నర్సయ్యగౌడ్ ఏమంటంటే ఈయన బీసీ లీడర్ కదా గౌడ్ కదా సో అక్కడ జగదీశ్వర రెడ్డి ఒంటెద్దు పోకటితోటి బీసీ లీడర్ని ఎందుకు ముందు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే వీళ్ళకి ఇన్వైట్ చేయట్లేదు ఎందుకులే బీసీ లీడర్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి ఒకవేళ కనుక గెలిస్తే బీసీ లీడర్లకు పేరు వస్తుంది కదా అన్నట్టు వీళ్ళకి ఇన్వాల్వ్ చేయట్లేదు సో మేమేమంటున్నాం బూర్ర నర్సయ్య గౌడ్కి మరి అలాంటి పార్ట్లో మీకు గౌరవం లేని పార్ట్లో మీరు ఉండడం ఎందుకు కన్నె ప్రభాకర్ రావు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీకు గౌరవం లేదు మీరు అక్కడ మీరు స్థానికులు మాజీ ఎంపీ బూర్ర నర్సయ్య గౌడు కన్నె ప్రభాకర్ అక్కడ మునుగోడు సంబంధించి అక్కడ ఫోకస్ చేస్తూ ఉన్నాడు గత కొన్ని రోజులుగా సో అనుకున్న స్థాయిలో వాళ్ళ ప్రభావం అక్కడ ఉండకపోయినప్పటికీ కూడా మరి గౌరవం లేని పార్టీలో మీకు ఉండాల్సిన అవసరం ఏముంది సో మొత్తం మీకు ఈ బీసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ ఆ బీసీ లీడర్సే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకండి అని చెప్పే అవకాశం ఖచ్చితంగా మునుగోడు ఉంటుంది అందుకే ఎట్టి పర్స్లో ఇప్పటికే హుజురాబాద్లో అనుకున్న స్థాయిలో ఫోకస్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మునుగోడు గడ్డ మీద ఫోకస్ అనుకున్న స్థాయిలో చేయట్లేదు ఎందుకంటే అది ఆల్రెడీ సిట్టింగ్ సీట్ రాజగోపాల్ రెడ్డి కాబట్టి సో ఎట్లనాడు గెలిచే పరిస్థితి ఉండే ఉద్దేశంతో సైడ్ డ్రాప్ పడుతున్నట్టు తెలుస్తూ ఉంది సో ఆ విషయం పక్క పెడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాల్వాయి శ్రవంత్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకున్నారు ఖచ్చితంగా అక్కడ పోటీ ఖచ్చితంగా పాల్వాయి శ్రవంతి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ఇద్దరి మధ్యనే పెద్ద ఎత్తున పోటీ ఉండబోతా ఉంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కరడుగట్టి కాంగ్రెస్ వాదులు ఉంటారు ఇక వామపక్ష పార్టీలు ఇప్పటికే సిపిఐ సిపిఎం కూడా టీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్న ఎవరు వామపక్ష పార్టీలు అయినా నేతలు ఎవరైతే తమ్మినేని వీరభద్రం ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముండదు అక్కడ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మేము తిరిగినాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కానీ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిందని రాజగోపాల్ రెడ్డితో కొద్దిమీద కోపంతో ఇక్కడ పాల్వాయి శ్రవంతికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎంతో కొంత ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రభావం కూడా రాజగోపాల్ రెడ్డికి కొంత సపోర్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మొత్తం మీకు మునుగోడులో వెనుకబడ్డ టీఆర్ఎస్ పార్టీ పోటీ మాత్రం పాల్వాయి శ్రవంతి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరి మధ్యలో పోటీ ఉండబోతా ఉంది సో ఇద్దరి మధ్యలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ రాజగోపాల్ రెడ్డికి తోడై దానికి అనుగుణంగానే బీజేపీ పార్టీ కనుక కీలక అంటే అనుకున్న స్థాయిలో రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీద రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది సో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి కాలోజీ టీవీ థ్యాంక్ యూ సో మచ్